హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మై నేమ్ ఇస్ హారిక. ఈరోజు మనం జనవరి 9 కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ టాపిక్లో వచ్చేస్తే జనవరి 9 అనగానే మనకి గుర్తు రావాల్సింది ఏంటిది? ప్రవాస భారతీయ దివాస్. ప్రవాసే భారతీయ దివాస్, దీనికి ఇంకో పేరు ఎన్ఆర్ఐ డే, నాన్ రెసిడెన్స్ ఇండివిజువల్ డే. అంటే ఎన్ఆర్ఐస్కి సంబంధించిన డే అన్నమాట ప్రవాసీ భారతీయ దివాస్. మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసినా సరే డేస్ నుంచి కంపల్సరీగా ఒక బిట్ అయినా వస్తుంది. సో మనం డేస్ చదువుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్, డేస్ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే 9 జనవరి ఇంపార్టెన్స్ డే ఏంటి? ప్రవాసీ భారతీయ దివాస్. ద డే హోల్డ్స్ హిస్టారికల్ సిగ్నిఫికెంట్ యాజ్ ఇట్ మార్క్స్. అసలు ఈ డేని ఎందుకు జరుపుకుంటాం, ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాం? 1915లో మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఈరోజు అంటే జనవరి 9, 1915లో మహాత్మా గాంధీ గారు ఇండియాకి వచ్చారు. ఎక్కడి నుంచి? సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు. సో ఈ డేట్ని ఎన్ఆర్ఐ డేగా సెలబ్రేట్ చేస్తారనమాట. చాలా చాలా ఇంపార్టెంట్, జనవరి 9, 1915 ఇయర్ ఇంపార్టెంట్, జనవరి 9, 1915. నెక్స్ట్, జనవరి 9, 1915న దక్షిణాఫ్రికా నుండి మహాత్మా గాంధీ గారు భారతదేశానికి తిరిగి వచ్చిన సందర్భంగా ఈ రోజును చరిత్రలో ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎన్ఆర్ఐ డే. ఎన్ఆర్ఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? నాన్ రెసిడెన్స్ ఇండివిజువల్ డే, లేకపోతే నాన్ రెసిడెంట్ ఇండియన్ డే. అయితే ఈ ప్రవాస్ భారతీయ దివాస్ని ఫస్ట్ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నామంటే 2003లో ఫస్ట్ టైము ఎన్ఆర్ఐ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. అయితే ఈ డే 2015 నుంచి బై యాన్యువల్ అంటే 2 సంవత్సరాలకి ఒకసారి ఈ ప్రోగ్రామ్ జరుగుతుందన్నమాట. ఈవెంట్ అనేది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. అయితే లాస్ట్ టైము ఈ ఈవెంటు 2023లో జరిగింది. అది 17th ఎడిషన్ 2023లో జరిగిన ఈవెంటు 17th ఎడిషన్. అయితే 2025లో జరిగే ఈవెంట్ వచ్చేసరికి 18th ఎడిషన్ అవుతుంది. అంటే నెక్స్ట్ ఈవెంట్ ఎప్పుడు జరుగుతుంది? 2025లో జరుగుతుంది. చెప్పాను కదా 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది అనమాట ఈ ప్రోగ్రామ్. ఈ ఈవెంట్ అనేది 2 ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఆల్రెడీ ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నాం? 2023లో సెలబ్రేట్ చేసుకున్నాం. కాబట్టి నెక్స్ట్ ఎడిషన్ వచ్చేసరికి 18th ఎడిషన్ వచ్చేసరికి 2025లో జరుగుతుంది. లాస్ట్ ఇయర్ ఎన్నో ఎడిషన్ జరిగింది అంటే 17th ఎడిషన్ జరిగింది. ఎడిషన్స్ కూడా గుర్తుంచుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జనవరి 9 ఏంటిది? ప్రవాస భారతీయ దివాస్. ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటాను అంటే 1915న మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు అని ఇక్కడ వరకు గుర్తుంచుకుంటే చాలు. అయితే రీసెంట్గా జరిగిన ఇంపార్టెంట్ డేస్ కొన్ని చూద్దాం. జనవరిలో ఆ లిస్ట్ వచ్చేసరికి వరల్డ్ డే ఆఫ్ ఆర్ఫాన్స్ ఎప్పుడు జరిగింది? జనవరి 6న సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నేషనల్ బర్డ్స్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? జనవరి 5 నేషనల్ బర్డ్స్ డే. మనం ఏ టాపిక్ చదువుకున్నా కానీ ప్రతి టాపిక్కి ఇంటర్లింకింగ్గా చూస్తూ ఉంటే ప్రాక్టీస్ అవుతూ ఉంటుంది, రివైజ్ అవుతుంది, మనం రివైజ్ చేసుకుంటూ ఉండాలి. జనవరి 6 వరల్డ్ డే ఆఫ్ ఆర్ఫాన్స్. నెక్స్ట్, జనవరి 4 ఏంటిది? వరల్డ్ బ్రెయిలీ డే. జనవరి 1, 1958న డిఆర్డిఓ ఫార్మేషన్ డే. మనకి జనవరి 1 అనగానే వరల్డ్ ఫ్యామిలీ డే గుర్తొస్తుంది. వరల్డ్ ఫ్యామిలీ డే ఎప్పుడు? జనవరి 1 వరల్డ్ ఫ్యామిలీ డే సెలబ్రేట్ చేసుకుంటున్నామని అందరికీ తెలుసు. కానీ
జనవరి 1 ఇంకో డే కూడా ఉంది. ఏంటిది? డిఆర్డిఓ ఫార్మేషన్ డే అనమాట. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ యొక్క ఫార్మేషన్ డే అనమాట. ఈ సంవత్సరం డిఆర్డిఓ ఫార్మేషన్ డే ఎన్నో ఎడిషన్ అంటే 66th edition డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఇది ఎప్పుడు ఫామ్ అయింది? జనవరి 1, 1958లో ఫామ్ అయింది. జనవరి 1, 1958 ఎడిషన్ ఇంపార్టెంట్. మిమ్మల్ని క్వశ్చన్ ఇలా అడిగే అవకాశం ఉంటుంది. డిఆర్డిఓ డే రీసెంట్గా ఫార్మేషన్ డే జరుపుకుంది, అయితే ఈ ఎడిషన్ ఎన్నో ఎడిషన్ అని మిమ్మల్ని క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది. సో మీరు చదివేటప్పుడు ఎన్నో ఎడిషన్ కూడా చూడాలి. అంటే 66th ఫార్మేషన్ డే ఎప్పుడు ఫామ్ అయింది అంటే 1958. నెక్స్ట్ 10th జనవరి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వరల్డ్ హిందీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటున్నాం? 10th జనవరి. మరి నేషనల్ హిందీ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? నేషనల్ హిందీ డే వచ్చేసరికి సెప్టెంబర్ ఫోర్టీన్త్ వచ్చేసరికి నేషనల్ హిందీ డే. 10th జనవరి వచ్చేసరికి వరల్డ్ హిందీ డే. 12th జనవరి నేషనల్ యూత్ డే. నేషనల్ యూత్ డే ఎప్పుడు? 12th జనవరి. సో ఇలాగా మనం రివైజ్ చేసుకుంటూ ఉంటే డేట్స్, ఇంపార్టెంట్ డేస్ అనేవి రోజు రివైజ్ చేసుకుంటూ ఉంటే మర్చిపోకుండా ఉంటాం. నెక్స్ట్ కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ చూద్దాం. రీసెంట్ కరెంట్ అఫైర్స్. రీసెంట్లీ విచ్ కంట్రీ డిక్లేర్డ్ స్నో లెపర్డ్ యాజ్ ద నేషనల్ సింబల్? రీసెంట్గా ఒక కంట్రీ స్నో లెపర్డ్ని నేషనల్ సింబల్గా డిక్లేర్ చేసింది, అది ఏ కంట్రీ? కజకిస్తాన్. ఆన్సర్ వచ్చేసరికి బి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్? సూపర్లేటివ్ టాపిక్ కాబట్టి ఇంపార్టెంట్. విచ్ సిటీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్? ఈ కింద వాటిల్లో ఏ సిటీ ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్కి హోస్ట్ అనమాట? నోయిడా, సిలిగురి, కోల్కతా, దుర్గాపూర్. ఆన్సర్ వచ్చేసరికి కోల్కతా. కోల్కతాలో రీసెంట్గా ఇండియాలోనే ఫస్ట్ టైం ఇన్లాండ్ వాటర్వేస్ డెవలప్మెంట్ కౌన్సిల్ మీటింగ్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రొజెక్టెడ్ గ్రోత్ రేట్? రీసెంట్గా ఎన్ఎస్ఓ నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ కింద ఉండే ఆర్గనైజేషన్ ఏంటిది? నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ రీసెంట్గా జీడిపి ప్రొడక్షన్ చేసింది, అయితే ఈ సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ 2024కి ఎంత పర్సంటేజ్ జీడిపిని ఎస్టిమేట్ చేసిందని మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? ఎన్ఎస్ఓ డేటా ప్రకారంగా గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది ఈ సంవత్సరానికి ఫైనాన్షియల్ ఇయర్ 2024కి ఎంత ఎస్టిమేట్ చేసింది? 62%, 7.2%, 6.7.3%, 8.3%. ఆన్సర్ వచ్చేసరికి ఎన్ఎస్ఓ వచ్చేసరికి 7.3%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జీడిపి రీసెంట్గా 7%. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి రీసెంట్గా 7%గా డిక్లేర్ చేసింది. ఎన్ఎస్ఓ వచ్చేసరికి 7.3%గా డిక్లేర్ చేసింది. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ పర్సంటేజెస్ అనేవి ఇంపార్టెంట్. ఇవి కాన్స్టెంట్గా ఉండవు, మారుతూ ఉంటాయి. సో ఎగ్జామ్కి ముందు మనం ఇవన్నీ చూసుకొని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, రీసెంట్లీ హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ జనరల్ ఆఫ్ బీమ్స్టెక్? రీసెంట్గా ఈ కింద వాళ్ళలో ఎవరు బీమ్స్టెక్కి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు? ఇందిరా మణి పాండే, తెన్జిల్ లెక్పాల్, వికాస్ షీల్, రష్మి శుక్లా. ఆన్సర్ వచ్చేసరికి వికాస్ షీల్ గారు రీసెంట్గా బీమ్స్టెక్కి సెక్రటరీ జనరల్గా అపాయింట్ అయ్యారు. హూ ఈజ్ ద జనరల్ సెక్రటరీ ఆఫ్ శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్? జనవరి 22nd మన ఇండియాకి చాలా ఇంపార్టెంట్ డే. ఏంటిది? అయోధ్య టెంపుల్ ఇనాగరేషన్ డే. అయోధ్య మందిర్ టెంపుల్ ఇనాగరేషన్ డే. అయితే జనరల్ సెక్రటరీగా దేనికి? శ్రీరామ్ జన్మభూమి ట్రస్ట్కి రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? జనరల్ సెక్రటరీగా ఎవరు నిధులు
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసరికి చంపత్ రాయ్, చంద్రకాంత్ సంపూర. చంద్రకాంత్ సంపూర ఎవరు? ఆర్కిటెక్ట్. ఈ టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేసే ఆర్కిటెక్ట్ మన్మోహన్ సింగ్, లిబర్హాన్, శంకర సుబ్రహ్మణ్యం కే. ఆన్సర్ వచ్చేసరికి శంకర సుబ్రహ్మణ్యం కే. నెక్స్ట్ క్వశ్చన్, హూ ఈజ్ ద ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆఫ్ ఆదిత్య ఎల్వన్ మిషన్? సారీ, దీనికి ఆన్సర్ వచ్చేసరికి చంపత్ రాయ్. చంపత్ రాయ్. నెక్స్ట్, హూ ఈజ్ ద ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఆఫ్ ఆదిత్య ఎల్వన్ మిషన్? రీసెంట్గా సన్ మీదకి ఆదిత్య ఎల్వన్ మిషన్ వెళ్ళింది కదా, లాంగ్వేజ్ పాయింట్ వన్ మీదకి. అయితే ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఎవరు? శంకర సుబ్రహ్మణ్యం కే, ఇస్రో చైర్మన్ సోమనాథ్ గారు. నెక్స్ట్, లాంగ్వేజ్ పాయింట్కి ఎవరి పేరు మీద వచ్చిందంటే జోసఫీ లోయిస్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ పాయింట్ ఈ సైంటిస్ట్ పేరు మీద పెట్టారనమాట. లాంగ్వేజ్ చూసారా, జోసఫీ లూయిస్ లాంగ్వేజ్ అనే ఆయన పేరు మీదే ఎల్వన్ పాయింట్స్ అనేవి వచ్చినాయి. పాయింట్స్కి పేరు. మొత్తం ఎన్ని పాయింట్స్ ఉంటాయని చెప్పాను? 5 పాయింట్స్ ఉంటాయి లాంగ్వేజ్ పాయింట్. అయితే ఈ 5 పాయింట్స్లో లాంగ్వేజ్ పాయింట్ 1లో ఆదిత్య ఎల్వన్ అనేది రీసెంట్గా లాంచ్ అయింది. నెక్స్ట్, రీసెంట్ అపాయింట్మెంట్స్ రివిజన్. రీసెంట్గా చాలా అపాయింట్మెంట్స్ జరిగినాయి, అయితే అవి రివైజ్ చేద్దాం ఒకసారి. పునీత్ చత్వాల్. పునీత్ చత్వాల్ ఫెయిత్కి చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. పునీత్ చత్వాల్ గారు రీసెంట్గా చైర్పర్సన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఫెయిత్. ఫెయిత్ ఫుల్ ఫామ్ ఏంటి? ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియా టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఫుల్ ఫామ్ చాలా ఇంపార్టెంట్, ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్ ఇన్ ఇండియా టూరిజం అండ్ హాస్పిటాలిటీ. ఫెయిత్కి చైర్పర్సన్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు? పునీత్ చత్వాల్ సార్. నెక్స్ట్, సంజీవ్ ఖన్నా గారు రీసెంట్గా చైర్మన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ లీగల్ సర్వీసెస్కి. ఎవరు ఎవరిని సక్సీడ్ అయ్యారు? ఎస్కే పాల్ గారు ప్లేస్లో రీసెంట్గా సంజీవ్ ఖన్నా గారు చైర్మన్గా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ లీగల్ సర్వీసెస్కి. నెక్స్ట్, రఘురామ్ అయ్యర్. రఘురామ్ అయ్యర్ గారు రీసెంట్గా సీఈఓగా అపాయింట్ అయ్యారు. దేనికి? ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్కి రీసెంట్గా సీఈఓగా రఘురామ్ అయ్యర్ గారు అపాయింట్ అయ్యారు, కళ్యాణ్ చౌబే గారి ప్లేస్లో. మీరు అబ్జర్వ్ చేస్తుంటే నేను ఎవరిని సక్సీడ్ అయ్యారు అని పేరు కూడా ఇచ్చాను. సో చాలా ఇంపార్టెంట్, మీకు రివైజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇలా ఉంటే. నెక్స్ట్, వికాస్ షీల్ గారు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆఫ్ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. వికాస్ షీల్ గారు రీసెంట్గా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి. నెక్స్ట్, సంజీవ్ అగర్వాల్ సార్ సీఈఓగా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి. నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సీఈఓగా సంజీవ్ అగర్వాల్ గారు అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే రాజీవ్ ధర్ గారి ప్లేస్లో. రీసెంట్గా సంజీవ్ అగర్వాల్ గారు నేషనల్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్కి సీఈఓగా అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే రాజీవ్ ధర్ గారి ప్లేస్లో. అడ్మైరల్ దినేష్ త్రిపాఠి గారు రీసెంట్గా వైస్ చీఫ్ ఆఫ్ నేవీ. నేవీకి వైస్ చీఫ్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అడ్మైరల్ దినేష్ త్రిపాఠి గారు. ఎవరి ప్లేస్లో? సంజయ్ జయసింగ్ గారి ప్లేస్లో. సంజయ్ జయసింగ్ గారి ప్లేస్లో అడ్మైరల్ దినేష్ త్రిపాఠి గారు వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, సంజయ్ జయసింగ్ గారు. మరి ఈయన సంజయ్ జయసింగ్ గారు వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా చేశారు. అయితే ఈయనకి ఇంకో వెస్ట్రన్ నేవల్ కమాండర్గా ఇచ్చారనమాట, ఇంకో పదవి ఇచ్చారు. ఏంటిది? వెస్ట్రన్ నేవల్ కమాండర్ సంజయ్ జయసింగ్. మరి ఇప్పుడు వైస్ చీఫ్ ఆఫ్ నేవీగా ఎవరున్నారంటే అడ్మైరల్ దినేష్ త్రిపాఠి గారు. నెక్స్ట్, డాక్టర్ కే కేశవులు. డాక్టర్ కే కేశవులు సార్ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ సీడ్స్ కార్పొరేషన్. నేషనల్ సీడ్స్ కార్పొరేషన్కి రీసెంట్గా కే కేశవులు సార్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్, పి సంతోష్ గారు ఎండీగా అపాయింట్ అయ్యారు. దేనికి? నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి. నేషనల్ ఎన్ఏఆర్సిఎల్ అంటారు.
NARCL నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్కి మేనేజింగ్ డైరెక్టర్గా రీసెంట్గా పి సంతోష్ గారు అపాయింట్ అయ్యారు. అయితే ఎవరి ప్లేస్లో ఈయన అపాయింట్ అయ్యారంటే నటరాజన్ సుందర్ సార్ ప్లేస్లో పి సంతోష్ గారు మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్. నెక్స్ట్ రిత్విక్ రంజనం పాండే సెక్రటరీ ఆఫ్ 16th ఫైనాన్స్ కమిషన్. రీసెంట్గా 16th ఫైనాన్షియల్ కమిషన్కి చైర్మన్గా అరవింద్ పంగారియా. ఈ అపాయింట్మెంట్ చాలా ఇంపార్టెంట్. 16th ఫైనాన్స్ కమిషన్కి రీసెంట్గా చైర్మన్గా అరవింద్ పంగారియా గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. అయితే అదే 16th ఫైనాన్స్ కమిషన్కి సెక్రటరీగా రిత్విక్ రంజనం పాండే గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. నెక్స్ట్ రవీంద్ర కుమార్ త్యాగి. ఈ అపాయింట్మెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. రవీంద్ర కుమార్ త్యాగి గారు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ పవర్ గ్రిడ్ కార్పొరేషన్. రీసెంట్గా పవర్ గ్రిడ్ కార్పొరేషన్కి సిఎండిగా రవీంద్ర కుమార్ త్యాగి గారు అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే శ్రీకాంత్ కండి కుప్ప. నెక్స్ట్ శశి సింగ్ గారు రీసెంట్గా ప్రెసిడెంట్గా అపాయింట్ అయ్యారు. దేనికి? ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా శశి సింగ్ గారు రీసెంట్గా అపాయింట్ అయ్యారు. ఎవరి ప్లేస్లో అంటే రమేష్ కేజ్రీవాల్ గారి ప్లేస్లో శశి సింగ్. ఇవ్వండి రీసెంట్గా మనం చూసిన అపాయింట్మెంట్స్. ఎప్పటికప్పుడు అపాయింట్మెంట్స్ రివైజ్ చేస్తూ ఉంటే మనకి ఈజీగా ఉంటాయి. నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్కి చూద్దాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి గూగుల్కి సంబంధించిన డీప్ మైండ్ ఇంట్రడ్యూసెస్ మొబైల్ అలోహా హ్యూమన్ సిస్టమ్. అలోహా అనే ఒక రోబోట్. హ్యూమనాయిడ్ అంటే ఏంటి? రోబో సినిమాలో చిట్టిలాగా ఇది కూడా ఒక రోబో అన్నమాట. హ్యూమన్ లాగా ఉంటుంది. దాని పేరేంటి? అలోహా. అయితే ఈ రోబోట్ ఏం చేస్తుంది అంటే ఇంట్లో కిచెన్లో ఎటువంటి పని అయినా సరే ఇది చేస్తుంది అన్నమాట. రీసెంట్గా గూగుల్ డీప్ మైండ్ వాళ్ళు ఇంట్రడ్యూస్ చేసిన రోబో పేరు ఏంటి అంటే మీ క్వశ్చన్ వచ్చేసరికి అలోహా. ఆన్సర్ వచ్చేసరికి ఏమవుతుంది? అలోహా. రీసెంట్గా గూగుల్ కంపెనీ డీప్ మైండ్ ఇంట్రడ్యూసెస్ మొబైల్ అలోహా హ్యూమనాయిడ్ సిస్టమ్. ఇదిగో చూడండి, ఇక్కడ నేను ఫోటో కూడా ఇచ్చాను. కిచెన్లో కుక్ చేస్తుంది, క్లీన్ చేస్తుంది అండ్ ఇమిటేట్ ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ యూ డూ ఫర్ లెస్ దాన్ $20,000. దీని ఇంపార్టెన్స్ ఏంటంటే ఇది చాలా చీప్ రోబోట్ అనమాట. ఎన్ని డాలర్స్కి వచ్చేస్తుందంట మనం పర్చేస్ చేయొచ్చు? ఎంతకి? $20,000కే వచ్చేస్తుందంట ఈ రోబోట్. శుభ్రపరిచే రోబోట్ అనమాట, హ్యూమనాయిడ్ రోబోట్. నెక్స్ట్ లో కాస్ట్ ఓపెన్ సోర్స్ హార్డ్వేర్ సిస్టమ్ చెప్పాను కదా. గూగుల్ డీప్ మైండ్, ఇక్కడ కంపెనీ అనేది చాలా ఇంపార్టెంట్. గూగుల్ డీప్ మైండ్ అండ్ స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ రెండు కలిసి లాంచ్ చేసిన రోబోట్ పేరేంటి? అలోహా. గూగుల్ డీప్ మైండ్, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ. మీకు రోబోట్ అనగానే రీసెంట్గా ఒక కంపెనీకి సిఈఓగా ఒక రోబోట్ని అపాయింట్ చేశారు. ఆ కంపెనీ పేరేంటి? డిక్టేటర్. అయితే నేను మిమ్మల్ని అడిగిన ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటి చూడండి. డిక్టేటర్ అపాయింటెడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ రోబోట్. రీసెంట్గా డిక్టేటర్ అనే కంపెనీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోబోట్ని నేమ్డ్ మీకా. ఆ రోబోట్ పేరేంటి? మీకా. అయితే ఈ మీకాని సిఈఓగా అపాయింట్ చేసింది అనమాట ఈ కంపెనీ. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా మీకా అనే రోబోట్ని డిక్టేటర్. ఇది ఒక బీవరేజ్ కంపెనీ అనమాట. అయితే నేను మిమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే ఈ డిక్టేటర్ అనేది ఏ కంపెనీకి సంబంధించిన, అంటే ఏ కంట్రీకి సంబంధించిన కంపెనీ అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నా. డిక్టేటర్ అనేది ఏ కంట్రీకి సంబంధించిన కంపెనీ? ఇరాన్, పోలిష్, యుఎస్ఏ, చైనా.
ఆన్సర్ వచ్చేసరికి పాలిష్ కంపెనీ డిక్టేటర్కి రీసెంట్గా మీకా అనే రోబోట్ని సీఈఓగా అపాయింట్ చేశారు. అలోహా, అసలు ఈ న్యూస్ ఎందుకు వచ్చింది? అలోహాని రీసెంట్గా ఒక హ్యూమనాయిడ్ రోబోట్ని రీసెంట్గా లాంచ్ చేశారు. ఎవరు అంటే గూగుల్ డీప్ మైండ్స్. గూగుల్ డీప్ మైండ్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాం. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024. ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ఏ గ్లోబల్ సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజివిటీ అండ్ ఎంపవర్మెంట్ కిక్స్ ఆఫ్ టుడే ఇన్ గోవా. ఏం లేదు మనకి ఇంపార్టెంట్, ఏంటిది ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ 2024 ఎక్కడ జరుగుతుంది? గోవా. ఎక్కడ జరుగుతుంది? గోవాలో జరుగుతుంది. టుడే ఇట్ ఈస్ గోయింగ్ టు మార్క్ ద కమెన్స్మెంట్ ఆఫ్ హైలీ యాంటిసిపేటెడ్ ఇంటర్నేషనల్ పర్పుల్ ఫెస్ట్ గోవా 2024 సెట్ టు అన్హోల్డ్ ఇట్స్ వైబ్రెంట్ సెలబ్రేషన్ ఆఫ్ ఇంక్లూజివిటీ అండ్ ఎంపవర్మెంట్ అంటిల్ జనవరి 13. ఈ ఫెస్టివల్ అనేది ఎప్పుడు దాకా జరుగుతుంది? జనవరి 13 దాకా జరుగుతుంది. గోవా సీఎం ఎవరు? మనోహర్ పారికర్. నెక్స్ట్, గోవా యొక్క గవర్నర్ ఎవరు? శ్రీధరన్ పిళ్ళై. నెక్స్ట్, రీసెంట్గా గోవా న్యూస్లో చూస్తే ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది ఎప్పుడు గోవాలోనే జరుగుతుంది, కానీ ఇక్కడ మనకి ఇంపార్టెంట్ బిట్ ఏంటంటే ఈ సంవత్సరం ఇండియా అంటే 2023 సంవత్సరానికి గాను ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అనేది జరిగింది కదా గోవాలో, అది ఎన్నో ఎడిషన్ అనేది మీకు ఇంపార్టెంట్ అన్నమాట. 54th ఎడిషన్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ హ్యాస్ సెలబ్రేటెడ్ ఇన్ గోవా. నెక్స్ట్, ఫస్ట్ ఇండియన్ స్టేట్ టు ఆఫర్ ఫ్రీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ ట్రీట్మెంట్. గోవా అనేది రీసెంట్గా న్యూస్లో వచ్చింది. ఏంటిది ఫస్ట్ ఇండియన్ స్టేట్, మన ఇండియాలోనే ఫస్ట్ స్టేట్ దేనికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఇచ్చిన ఫస్ట్ స్టేట్ ఏంటి? గోవా. పర్పుల్ ఫెస్ట్ రీసెంట్గా గోవాలో జరిగింది, అదే న్యూస్లో వచ్చింది. నెక్స్ట్ కరెంట్ అఫైర్. స్వీడిష్ సైంటిస్ట్ క్రియేట్ ఈ సాయిల్ దట్ యాక్సలరేట్స్ ప్లాంట్ గ్రోత్. స్వీడన్కి సంబంధించిన కొంతమంది సైంటిస్టులు ఏం చేశారు? ఈ సాయిల్ అనే ఒక సాయిల్ని డెవలప్ చేశారు. ఈ సాయిల్ అంటే ఎలక్ట్రానిక్ సాయిల్ కాదు, ఇంజనీరింగ్ సాయిల్. అయితే ఈ సాయిల్ వల్ల ఏం జరుగుతుంది? ప్లాంట్ గ్రోత్ అనేది ఫాస్ట్గా ఉంటుందన్నమాట. అయితే రీసెంట్గా ఏ సైంటిస్ట్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? స్వీడన్ సైంటిస్ట్ రీసెంట్గా ఈ సాయిల్ని క్రియేట్ చేశారంట. ఇదేం చేస్తుంది? ప్లాంట్ గ్రోత్స్ని యాక్సలరేట్ చేస్తుంది. యాక్సలరేట్ చేయడం అంటే ఒక 120 డేస్ కనుక ప్లాంట్ పెరుగుతూ నార్మల్గా 120 డేస్ టైం పడితే ఇది తగ్గిస్తుంది అనమాట, 100 డేస్కో 80 డేస్కో అట్లాగనమాట. ఓకేనా? స్వీడిష్ సైంటిస్ట్ క్రియేటెడ్ ఈ సాయిల్ దట్ యాక్సలరేట్స్ ప్లాంట్ గ్రోత్. స్వీడన్ అనగానే మీకు గుర్తు రావాల్సింది ఏంటి? ఈ సాయిల్. ఏ గ్రౌండ్ బ్రేకింగ్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చరల్ టెక్నాలజీ హ్యాస్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద ల్యాబొరేటరీస్ ఆఫ్ లింక్ పోయింగ్ యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీ ఎక్కడుంది? స్వీడన్లో ఉంది. లింక్ పోయింగ్ యూనివర్సిటీ స్వీడన్. సైంటిస్ట్ హ్యావ్ అన్వీల్డ్ అన్ ఎలక్ట్రికల్లీ కండక్టివ్ సాయిల్. ఈ సాయిల్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ఎలక్ట్రికల్లీ కండక్టివ్ సాయిల్ ఇంజనీర్డ్ టు ఫాస్టర్ ఎక్సెప్షనల్ గ్రోత్ ఇన్ క్రాప్స్. క్రాప్స్లో గ్రోత్ అనేది ఫాస్ట్గా స్పీడ్గా ఇంక్రీజ్ చేయడానికి తీసుకొచ్చారనమాట. పర్టికులర్లీ ఇన్ బార్లీ సీడ్లింగ్స్. ఎక్కువగా ఏ క్రాప్స్లో ఇది బాగా ఉంది అంటే బార్లీలో ఎక్కువ ఉందన్నమాట గ్రోత్. మార్కింగ్ ఏ పొటెన్షియల్ ఆఫ్ 50% సర్జ్ ఇన్ ద గ్రోత్ ఇన్ ఎ 15 డేస్ పీరియడ్. 15 డేస్ పీరియడ్లో 50% గ్రోత్ ఉందంట. ఏ సీడ్స్లో అనగానే బార్లీకి సంబంధించిన క్రాప్లో 15 డేస్కి లోనే 50% గ్రోత్ని చూపిస్తుందంట. ఏంటిది అది? ఈ సాయిల్. ఈ సాయిల్ని ఎవరు క్రియేట్ చేశారు? స్వీడన్. స్వీడన్కి సంబంధించిన లింక్ ఓపింగ్ యూనివర్సిటీ ఆఫ్ స్వీడన్. ఫోర్టనైట్ అంటే 15 డేస్లో, వితిన్ 15 డేస్లో 15% ఆఫ్ క్రాప్ గ్రోత్ని చూపిస్తుందంట. ఇందులో బార్లీ సీడ్స్లో
బార్లీ సీడ్స్లో 50% గ్రోత్. స్వీడన్ క్యాపిటల్ ఏంటి? స్టాక్ హోమ్. కరెన్సీ వచ్చేసరికి క్రోనా. స్వీడన్ స్టాక్ హోమ్ క్రోనా. ఏదన్నా కంట్రీ మనకి న్యూస్లో వచ్చినాగానే మనం ఏం రివైజ్ చేయాలి? కంట్రీ యొక్క క్యాపిటల్ అండ్ కరెన్సీ కంపల్సరీగా చూడాలి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి 52% డ్రాప్ ఇన్ టాయ్ ఇంపోర్ట్స్. టాయ్స్ అంటే ఏంటి? బొమ్మలు. బొమ్మల్ని ఇంపోర్ట్ చేసుకోవడంలో ఏమైందంటే డ్రాప్ వచ్చిందంట. ఎంత పర్సంటేజ్? 52%. ఇంపోర్ట్స్ తగ్గాయి అంటే అర్థం ఏంటి? మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ పెరిగిందనమాట. అంటే బొమ్మల తయారీ కేంద్రాలు ఇండియాలో పెరిగినాయి. ఎంత పెరిగినాయి? 8 ఇయర్స్కి 239% పెరిగినాయి. 239% పెరిగినాయి. ఎందులో అంట? ఎక్స్పోర్ట్స్. ఇంపోర్ట్స్ తగ్గినాయి, ఎక్స్పోర్ట్స్ అనేవి పెరిగినాయి. ఎంతకి తగ్గినాయి? ఈ నెంబర్ ఇంపార్టెంట్. 52% ఏమో తగ్గినాయి, 239% ఏమో పెరిగినాయి. 52% ఏమో తగ్గినాయి, 239% ఏమో పెరిగినాయి. ఎందులో? టాయ్ ఇంపోర్ట్స్లో ఏమో డ్రాప్, టాయ్ ఎక్స్పోర్ట్స్లో ఏమో హైక్ వచ్చిందని చెప్పారు. ఎవరు? ఏ ఇండస్ట్రీ చెప్పింది? కామర్స్ ఇండస్ట్రీ. కామర్స్ ఇండస్ట్రీ మినిస్టర్ ఎవరు? కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు. పీయూష్ గోయల్. ఓకేనా? బేసిక్ కస్టమ్స్ డ్యూటీ ఆన్ టాయ్స్ హెచ్ఎస్ కోడ్ 9 వాజ్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 20% అండ్ 60% ఇన్ ఫిబ్రవరి 2020 అండ్ సబ్సీక్వెంట్లీ టు 70% ఇన్ మార్చ్ 2023. A quality control order for toys was issued in 2020 with effect from January 1st, 2021. A quality control order for toys was issued in 2020 and with effect from January 1st, 2021. ఇవన్నీ ఒకసారి రివైజ్ చేస్తే సరిపోతుంది. మనకి మెయిన్గా ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటి? ఈ రిపోర్ట్ ఎవరు ఇచ్చారు? కామర్స్ మినిస్ట్రీ ఇచ్చింది. ఏమని ఇచ్చింది? 239% ఏమో ఎక్స్పోర్ట్స్ ఇంక్రీజ్ అయినాయి, ఇంపోర్ట్స్ ఏమో తగ్గినాయి. ఎంతకి? 52%. ఆ వాల్యూస్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. 81st యాన్యువల్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. మూవీస్ ఉంటాయి కదా, మూవీస్కి ఇచ్చే అవార్డ్స్ అన్నమాట గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్. ఈసారి ఎన్నో ఎడిషన్? 81st ఎడిషన్. ఇది ఇంపార్టెంట్. 81st ఎడిషన్ ఆఫ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఆస్కార్ అయితే ఎలాగైతే అనౌన్స్ చేశారో, ఇలాగే గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ అనేవి రీసెంట్గా అనౌన్స్ చేశారు. ఎన్నో ఎడిషన్ అంటే 81st ఎడిషన్. అయితే ఈ అవార్డ్స్లో ఓపెన్ హేమర్ అనే ఈ ఫిలిము 5 అవార్డ్స్ గెలుచుకుంది. ఒక ఫిలింకే 5 అవార్డ్స్ వచ్చినాయి అంట. ఏంటి ఆ అవార్డ్స్ అంటే, బెస్ట్ డ్రామా మూవీకి దీనికే వచ్చింది. సిలియన్ మర్ఫీ 1A గోల్డెన్ గ్లోబ్ ఫర్ బెస్ట్ డ్రామా ఫిలిం యాక్టర్. సిలియన్ మర్ఫీ గారు బెస్ట్ యాక్టర్కి ఫర్ హిజ్ రోల్ యాజ్ ఎ ఫాదర్ ఆఫ్ అటామిక్ బాంబ్ క్రిస్టోఫర్ నోలన్స్ బ్లాక్ బస్టర్. డైరెక్టర్ ఎవరు? క్రిస్టోఫర్ నోలన్ గారికి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. ఓపెన్ హేమర్ అనే మూవీకి డైరెక్టర్ ఎవరు? క్రిస్టోఫర్ నోలన్. ఆయనకి బెస్ట్ డైరెక్టర్ అవార్డు వచ్చింది. నెక్స్ట్ అదే మూవీకి బెస్ట్ యాక్టర్ అవార్డు వచ్చింది. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డు కూడా ఈ మూవీకే వచ్చింది. ఎవరికి వచ్చింది? రాబర్ట్ డౌనీ జూనియర్ అనే ఆయనకి. రీసెంట్గా ఓపెన్ హేమర్ అనే మూవీకే ఏ అవార్డు వచ్చింది? బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అంటే ఉత్తమ సహాయ నటుడు. బెస్ట్ మూవీ మ్యూజికల్ ఆర్ కామెడీ ఎవరికి వచ్చింది? పూర్ థింగ్స్ అనే మూవీకి వచ్చింది అనమాట. బెస్ట్ మూవీ మ్యూజికల్ ఫీమేల్ యాక్టర్ మూవీ మ్యూజికల్ ఆర్ కామెడీ ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్. పూర్ థింగ్స్ ఫీమేల్ యాక్టర్ ఇన్ మూవీ మ్యూజికల్ ఆర్ కామెడీ ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్. నేను మీకు అవార్డ్స్ అన్నీ ఇవ్వలేదు, ఇవన్నీ అంత ఇంపార్టెంట్ కాదు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక సినిమాకే 5 అవార్డ్స్ వచ్చినాయి కాబట్టి ఆ 5 అవార్డ్స్ ఏ కేటగిరీకి సంబంధించింది? డైరెక్టర్ ఇంపార్టెంటు, యాక్టర్ కూడా ఇంపార్టెంటే. యాక్టరు యాక్ట్రెస్
చూస్తే సరిపోతుంది. నెక్స్ట్ మన మళ్ళీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి, 81st ఎడిషన్. అది ఎన్నో ఎడిషన్, గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ ఎన్నో ఎడిషన్ రీసెంట్గా ఇష్యూ చేశారు అంటే 81st ఎడిషన్ అని చెప్పి మనం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే, ఇండియా టు సెటప్ స్పెసిఫిక్ ట్రేడ్ జోన్, స్పెసిఫిక్ ట్రేడ్ జోన్ ఇన్ యూఏఈ. ఈ న్యూస్కి వస్తే ఏం లేదు, మన ఇండియాలో ఇప్పుడు మనం ఏదన్నా ప్రోడక్ట్ కొన్నప్పుడు ఆ ప్రోడక్ట్ మీద ఉంటుంది మేడ్ ఇన్ చైనా, చైనా నుంచి కొంటే మేడ్ ఇన్ చైనా. అదే ఇండియాలో ప్రొడక్షన్ చేస్తే ప్రొడ్యూస్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మన కంట్రీలో ఉంటే ఏమని ఉంటుంది, మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది. అలాగే మన ఇండియాలో ప్రొడ్యూస్ చేసే ప్రోడక్ట్స్ ఉంటాయి కదా, మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్స్, అవన్నీ యూఏఈలో స్పెసిఫిక్ ట్రేడ్ జోన్లో షోకేస్ చేస్తారు, అంటే ఎగ్జిబిషన్ లాగా పెట్టి షోకేస్ చేస్తారంట. ఎక్కడ, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో రీసెంట్గా ఇండియా ఏం సెటప్ చేస్తుంది, ఏం ఇంట్రడ్యూస్ చేస్తుందంటే స్పెసిఫిక్ ట్రేడ్ జోన్. అంటే ఏం లేదు, జస్ట్ మన ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ డిస్ప్లే చేస్తారు, షోకేస్ చేస్తారనమాట. మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్స్ అండ్ కామర్స్ ఎవరు, పీయూష్ గోయల్ గారు, అడ్జస్ట్ ద ఇండస్ట్రీ టు యూజ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ విత్ జపాన్, ఆస్ట్రేలియా, యూఏఈ అండ్ సౌత్ కొరియా. ద గవర్నమెంట్ ప్లాన్స్ టు సెటప్ భారత్ పార్క, దీని పేరేంటంట భారత్ పార్క్, అన్ ఇండియా స్పెసిఫిక్ ట్రేడ్ జోన్ విత్ ఏ షోరూమ్ అండ్ వేర్ హౌస్ ఇన్ ద యూఏఈ. యూఏఈలో ఏం చేస్తారు, షోరూమ్ లాగా పెట్టి మన ప్రోడక్ట్స్ని డిస్ప్లే చేసి వేర్ హౌస్, దాని పేరేంటి భారత్ పార్క్. భారత్ పార్క్ రీసెంట్గా ఇండియా ఎక్కడ పెట్టింది అని అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. ఇక్కడ వరకు గుర్తుంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ యూఏఈ క్యాపిటల్ ఏంటి, అబుదాబి. కరెన్సీ వచ్చేసరికి దిర్హాం. ప్రెసిడెంట్, యూఏఈకి ప్రెసిడెంట్ ఎవరు, షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్. షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్ రీసెంట్గా బ్రిక్స్ తెలుసు కదా, బ్రిక్స్లో ఎన్ని కంట్రీస్ ఉండేవి, 5 ఉండేవి. అయితే రీసెంట్గా బ్రిక్స్ అనేవి 10 కంట్రీస్ అవుతున్నాయి, 11 కాదు. ఎందుకు 11 కాదు అని చెప్తున్నాను, అర్జెంటీనా రీసెంట్గా మేము బ్రిక్స్లో జాయిన్ అవ్వమని చెప్పింది. సో ఇప్పుడు బ్రిక్స్లో టోటల్ ఎన్ని కంట్రీస్ ఉంటాయి, 5 నుంచి 10 కంట్రీస్ అవుతున్నాయి అన్నమాట. అయితే ఆ మిగిలిన 5 కంట్రీస్లో ఇంకో 5 కంట్రీస్ యాడ్ అవుతున్నాయి. ఆ 5 కంట్రీస్లో ఎవరున్నారు, యూఏఈ ఉంది. నెక్స్ట్, ఇండియా మేడ్ ఫస్ట్ ఎవర్ రూపీ పేమెంట్స్ టు పర్చేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్స్. ఇండియా రీసెంట్గా, ఇది రీసెంట్ కరెంట్ అఫైర్, దేనికి సంబంధించింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించింది అన్నమాట. అయితే మన రూపీస్ ఇచ్చి, దిర్హాం ఇచ్చి కాదు, మన ఇండియన్ రూపీస్ ఇచ్చి ఏం పర్చేస్ చేసిందంట, క్రూడ్ ఆయిల్ పర్చేస్ చేసింది. ఇప్పుడు మనం అమెరికన్ ప్రోడక్ట్స్ ఏమైనా కొనాలంటే ఎట్లా కొంటాము, డాలర్స్లో కొనాలి. అలాగే ఇండియా ప్రోడక్ట్స్ అయితే రూపీస్లో కొనాలి. అలా కాకుండా రీసెంట్గా ట్రేడ్ అగ్రిమెంట్ అనేది రూపీ పేమెంట్స్లో, అంటే ఇండియన్స్ రూపీస్లో చేయొచ్చు, ఇండియాకి సంబంధించిన పేమెంట్స్ అన్నీ రూపీస్లో చేయొచ్చు అని చెప్పి ఫస్ట్ టైం ఏం కొనిందంట, క్రూడ్ ఆయిల్ని కొనిందంట ఇండియా. ఎక్కడి నుంచి, యూఏఈ నుంచి. ఇదే ఫస్ట్ అవర్ రూపీ పేమెంట్ ఫర్ పర్చేజ్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. నెక్స్ట్, రీసెంట్గా COP28 హోస్ట్ కంట్రీ ఏంటి, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో కార్పొరేషన్ ఆఫ్ పార్టీస్ 28 అనేది హోస్ట్ చేసింది. అయితే అక్కడికి ఎవరు వెళ్ళారు, పిఎం మోడీ గారు వెళ్ళారు. వెళ్ళి ఏం చెప్పారు, ఈ సంవత్సరం జరిగిన COP28 2023లో జరిగింది. అయితే ఇండియా అనేది COP33 హోస్ట్ చేస్తుంది అని చెప్పింది. అయితే ఇది ఏ సంవత్సరంలో, 2028లో ఇండియా అనేది COP33ని హోస్ట్ చేస్తుంది అని చెప్పి నరేంద్ర మోడీ గారు ఎక్కడ చెప్పారు, COP28. COP28 ఎక్కడ జరిగింది, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో జరిగింది. 2023లో COP28 జరిగింది. నెక్స్ట్, భారత్ పార్క్. అసలు మన కరెంట్ అఫైర్ ఎక్కడి నుంచి వచ్చింది, భారత్ పార్క్ ఎక్కడ లాంచ్ చేస్తున్నారు, ఇండియా అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో. నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ ఒడిస్సా. ఒడిస్సాలో ఉన్న ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్లాన్స్ నాక్చునల్ ట్రైల్ ఇన్ దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ.
దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఇది మీకు జీకే క్వశ్చన్, స్టాటిక్ జీకే క్వశ్చన్గా చాలా ఉపయోగపడుతుంది. దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంటుంది అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడగచ్చు. ఎక్కడ ఉంది? ఒడిస్సాలో. అయితే అసలు ఈ కరెంట్ అఫైర్ ఎందుకు వచ్చిందంటే, రీసెంట్గా ఒడిస్సా స్టేట్ ఏం చేసిందంటే, సైంటిస్ట్ రీసెర్చ్ చేయడానికి నైట్ పూట ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీలోకి వెళ్ళి రీసెర్చ్ చేయొచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది అనమాట. దాన్నే ఏమంటారు, నాక్చ్యూర్నల్ ట్రైల్ అంటారు. దాని పేరేంటి? నాక్చ్యూర్నల్ ట్రైల్. అంటే ఈ సైంటిస్ట్ కానీ రీసెర్చర్స్ని కానీ తీసుకెళ్ళి ఆ ఫారెస్ట్లో ఏం చేస్తారు, ఆ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో వెళ్ళి రీసెర్చ్ చేస్తారు. యానిమల్స్ మీద కానీ స్పీసీస్ కానీ దేని మీద అయినా సరే రీసెర్చ్ చేయడానికి పర్మిషన్ ఇచ్చిందన్నమాట. అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో అంటే దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అయితే ఈ దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది రీసెంట్ ఎక్కడుంది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే, ఒడిస్సా. యాజ్ ఏ ఫస్ట్ ఆఫ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ హ్యాజ్ ప్లాన్డ్ నాక్చ్యూర్నల్ ట్రైన్ ఫర్ పీపుల్ ఎస్పెషల్లీ స్టూడెంట్స్ అండ్ రీసెర్చర్స్. ఎవరికంట? స్టూడెంట్స్ రీసెర్చర్స్ వెళ్ళచ్చు అనమాట. ఇన్ ద బర్తాపూర్ సెక్షన్ ఆఫ్ చందకా దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. దీని ఫుల్ పేరేంటి? చందకా దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. ఎక్కడుందంటే ఒడిస్సా. ఏ ప్రపోజల్ టు దిస్ ఎఫెక్ట్ హ్యాస్ ఆల్రెడీ బీన్ రిసీవ్డ్ బై ద వైల్డ్ లైఫ్ వింగ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఫ్రమ్ చందకా డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్. సోర్సెస్ సెడ్ ద ప్రపోజల్ అండర్ ద యాక్టివ్ కన్సిడరేషన్. నేను మీకు చెప్పిందే ఇక్కడ మొత్తం ఉందన్నమాట. అర్థమైందా? నాక్చురల్ ట్రైల్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఒడిస్సా అని గుర్తు రావాలి. ఏ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే చందకా దంపారా వైల్డ్ లైఫ్ శాంక్చురీ. నైట్ ట్రైల్ ప్రోగ్రామ్ అనమాట. అయితే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ స్టాటిక్ జీకి గురించి వస్తే, ఇది మొత్తం ఎన్ని ఎంత ఏరియాలో ఉందంటే 194 square kilometers ఏరియాలో స్ప్రెడ్ అయ్యి ఉందన్నమాట. చందకా దంపారా శాంక్చురీ ఈజ్ ఏ హోమ్ టు సెవరల్ వైల్డ్ లైఫ్ స్పీసీస్. ఇక్కడ చాలా వైల్డ్ లైఫ్ స్పీసీస్ ఉంటాయి. ఏమేమి ఉంటాయి? ఎలిఫెంట్స్, బార్కింగ్ డీర్ అండ్ పార్క్యుపైన్స్ అమాంగ్ అదర్స్. ఎలిఫెంట్స్ ఉంటాయి. రీసెంట్గా ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని టైగర్ ప్రాజెక్ట్ని మర్జ్ చేశారు. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1992లో లాంచ్ చేశారు. ఒడిస్సా చీఫ్ మినిస్టర్ వచ్చేసరికి నవీన్ పట్నాయక్, గవర్నర్ వచ్చేసరికి రఘుబర్ దాస్. వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు? 12th August. వరల్డ్ ఎలిఫెంట్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేసుకుంటాం? 12th August సెలబ్రేట్ చేసుకుంటాం. నేను మీకు కింద అదే ఇచ్చాను చూడండి. 12th August వరల్డ్ ఎలిఫెంట్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. ఎలిఫెంట్ ప్రాజెక్ట్ని ఎప్పుడు లాంచ్ చేశారు? ఎలిఫెంట్ ప్రాజెక్ట్ వచ్చేసరికి ఇయర్ ఇంపార్టెంట్, 1992. టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1973. 2023 కల్లా టైగర్ ప్రాజెక్ట్ లాంచ్ చేసి ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుంది? 50 ఇయర్స్ పూర్తి చేసుకుంది. అయితే ఈ 50 ఇయర్స్ అప్పుడు ఇండియా బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేసింది. ఎప్పుడు? 2023. ఏ సందర్భంగా? టైగర్ ప్రాజెక్ట్ని లాంచ్ చేసిన సందర్భంగా. రీసెంట్లీ ఎలిఫెంట్ అండ్ టైగర్ ప్రాజెక్ట్స్ హ్యాస్ కొలాబరేటెడ్. చెప్పాను కదా, ఎలిఫెంట్ టైగర్ ప్రాజెక్ట్స్ రీసెంట్గా కొలాబరేట్ చేశారు. గజరాజ్, ఎలిఫెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి గజరాజ్ అనేది రీసెంట్గా ఇండియన్ రైల్వేస్ వాళ్ళు లాంచ్ చేశారన్నమాట. ఏంటిది ఇది? టు ప్రివెంట్ ఎలిఫెంట్ డెత్స్ ఆన్ ట్రాక్స్. ట్రైన్స్ వెళ్ళేటప్పుడు ఎలిఫెంట్స్ ఆ రైల్వే ట్రాక్స్ని క్రాస్ చేస్తూ చాలా వరకు మరణిస్తున్నాయి అన్నమాట. అలాంటి మరణాలు సంభవించకూడదు అని చెప్పి ఇండియన్ రైల్వేస్ తీసుకొచ్చిన ప్రాజెక్ట్ పేరేంటి? గజరాజ్. నెక్స్ట్ టైగర్ ప్రాజెక్ట్ ఎప్పుడు లాంచ్ చేశారు? 1973. రీసెంట్లీ కంప్లీటెడ్, ఎన్ని సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంది టైగర్ ప్రాజెక్ట్ అంటే? 50 ఇయర్స్. బిగ్ క్యాట్ అలయన్స్ స్టార్టెడ్ బై ఇండియా. అయితే ఈ 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకున్నందుకు ఇండియా ఏం లాంచ్ చేసింది? గుర్తుగా బిగ్ క్యాట్ అలయన్స్ని లాంచ్ చేసింది అనమాట. అయితే ఇందులో ఎన్ని కంట్రీస్ పార్టిసిపేట్, మెంబర్స్ ఈ అలయన్స్లో, ఈ కూటమిలో ఎన్ని కంట్రీస్ మెంబర్స్ అంటే 97 కంట్రీస్ ఈ కూటమిలో మెంబర్స్ అనమాట. వరల్డ్ ఎలిఫెంట్ డే 12th August. ఇలా టాపిక్ను బట్టి రివైజ్ చేసుకుంటూ ఉంటే మీకు స్టాటిక్ జీకే కూడా గుర్తుంటుంది, అలాగే
మన కరెంట్ అఫైర్స్, రీసెంట్ కవర్ కరెంట్ అఫైర్స్ కూడా రివైజ్ చేసుకున్నట్టు ఉంటుంది అనమాట. నెక్స్ట్ నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూస్తే హిస్టారిక్ ఫోర్త్ కన్జర్వేటివ్ కాన్సిక్యూటివ్, కాన్సిక్యూటివ్ అంటే వరుసగా ఒక రోలో ఫోర్త్ కాన్సిక్యూటివ్ టర్మ్. ఎవరు? పిఎం మోడీ కంగ్రాచులేటెడ్ షేక్ హసీనా ఆన్ పోల్ విన్. షేక్ హసీనా ఎవరు? బంగ్లాదేశ్, మన పక్కనే ఉన్న కంట్రీ. బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్గా ఎవరు మళ్ళీ అపాయింట్ అయ్యారు? షేక్ హసీనా గారే ఎలక్షన్స్లో. మళ్ళీ షేక్ హసీనా గారే అపాయింట్ అయ్యారు 14th కన్సిక్యూటివ్, అంటే వరుసగా నాలుగోసారి ఎన్నిక అయ్యారనమాట ప్రైమ్ మినిస్టర్గా, ఫోర్త్ కన్సిక్యూటివ్ టర్మ్. అయితే నరేంద్ర మోడీ గారు రీసెంట్గా కంగ్రాచులేషన్స్ చెప్తూ ట్వీట్ చేశారనమాట. హసీనా అవామీ లీగ్, ఆయన ఆవిడ పార్టీ పేరేంటి? అవామీ లీగ్. హసీనా, షేక్ హసీనా వన్ ఆల్మోస్ట్ 75% ఆఫ్ ద ఓట్స్ సీట్స్, 75% ఆఫ్ సీట్స్ ఆవిడ విన్ అయ్యారనమాట జనరల్ ఎలక్షన్. అండ్ వాజ్ బాయ్కాటెడ్ బై ద మెయిన్ అపోజిషన్ బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ. అపోజిషన్ పార్టీ పేరేంటి? బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ. అండ్ డ్రూ ఏ లో టర్న్ అవుట్. బంగ్లాదేశ్ క్యాపిటల్ వచ్చేసరికి ఢాకా టాకా, బంగ్లాదేశ్ ఢాకా టాకా, ఢాకా టాకా బంగ్లాదేశ్. షేక్ హసీనా ఎన్నో టర్ము? ఫోర్త్ కాన్సిక్యూటివ్ టర్మ్. ఓకేనా? నెక్స్ట్, హూ హ్యాస్ బీన్ నామినేటెడ్ యాజ్ ద నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రీజనల్ డైరెక్టర్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియా? అయితే రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన, దీని హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి జెనీవాలో ఉన్నాయి, జెనీవా స్విట్జర్లాండ్, రీజనల్ డైరెక్టర్ దేనికి? సౌత్ ఈస్ట్ రీజియన్కి. సౌత్ ఈస్ట్ రీజియన్కి రీజనల్ డైరెక్టర్గా రీసెంట్గా ఎవరు అపాయింట్ అయ్యారని చెప్పి ఇక్కడ క్వశ్చన్ ఉంది. సైమా వాజిద్, క్షేత్రపాల్ సింగ్, శంభు ప్రసాద్ ఆచార్య అండ్ షేక్ హసీనా. షేక్ హసీనా గారు కాదు, ఈడ బంగ్లాదేశ్ ప్రైమ్ మినిస్టర్. షేక్ హసీనా గారి డాటర్ అంటే కూతురు సైమా వాజిద్ గారు రీసెంట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ యొక్క సౌత్ ఈస్ట్ ఏషియా రీజియన్కి రీజనల్ డైరెక్టర్గా అపాయింట్ అయ్యారు. సారీ. నెక్స్ట్, క్షేత్రపాల్ సింగ్. ఈ క్షేత్రపాల్ సింగ్ అనే ఆయన నేపాల్కి సంబంధించిన ఆయన. ఈ ఎలక్షన్లో, సౌత్ ఈస్ట్ ఏషియాకి సంబంధించిన ఎలక్షన్లో అపోజిషన్గా క్షేత్రపాల్ సింగ్ గారు ఉన్నారనమాట. ఎవరికి? సైమా వాజిద్కి ఆపోజిట్గా క్షేత్రపాల్ సింగ్ గారు కాంపిటీషన్ అనమాట. వాళ్ళిద్దరికీ కాంపిటీషన్ జరిగితే సైమా వాజిద్ గారు విన్ అయ్యారు. నెక్స్ట్, శంభు ప్రసాద్ ఆచార్య ఎవరు? గవర్నర్, సారీ ప్రెసిడెంట్, ప్రెసిడెంట్, ప్రెసిడెంట్ ఆఫ్ బంగ్లాదేశ్. షేక్ హసీనా ప్రైమ్ మినిస్టర్. ఓకేనా? ఫోర్త్ కాన్సిక్యూటివ్ టర్మ్, వరుసగా నాలుగో కాన్సిక్యూటివ్ టర్మ్ అనమాట. నెక్స్ట్, ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఎలిజబెత్ బార్న్ రిజైన్స్. రీసెంట్గా ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఏం చేశారంటే రిజైన్ చేశారంట తన పోస్ట్ నుంచి. ఆవిడ పేరేంటి? ఎలిజబెత్ బార్న్, ఎలిజబెత్ బ్రాన్ బార్న్ ఎవరు? ఫ్రెంచ్ సంబంధించిన ప్రెసిడెంట్. హర్ రెజిగ్నేషన్ కమ్స్ విత్ ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మ్యాక్రాన్, వైడ్లీ ఎక్స్పెక్టెడ్ టు రీషఫుల్ హిజ్ టాప్ టీమ్ అహెడ్ ఆఫ్ యూరోపియన్ ఎలక్షన్స్. ఇన్ ద స్టేట్మెంట్ మిస్టర్ మ్యాక్రాన్ సెడ్ మిస్ బోన్ హ్యాడ్ షోన్ కరేజ్, కమిట్మెంట్ అండ్ డిటర్మినేషన్ డ్యూరింగ్ హర్ టైమ్ ఆఫ్ ద ఆఫీస్. అయితే ఈవిడిని ఎవరు రీప్లేస్ చేస్తారు అంటే నెక్స్ట్ ఫ్రాన్స్కి ప్రైమ్ మినిస్టర్గా ఎవరు అపాయింట్ అవుతారని చెప్పి మనకి తెలియదు. అయితే కొన్ని కొన్ని రిపోర్ట్స్ ఉంటాయి కదా, ఆ రిపోర్ట్స్ ప్రకారం గ్యాబ్రియల్ అటల్ అనే ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్గా చేస్తున్నారనమాట ఫ్రెంచ్కి. ఫ్రెంచ్ కంట్రీకి ఎడ్యుకేషన్ మినిస్టర్గా గ్యాబ్రియల్ అటల్ గారు చేస్తున్నారు. అయితే ఆయన సక్సీడ్ అవుతారు బోర్న్కి అని చెప్పి కొన్ని, అంటే కన్ఫామ్గా చెప్పలేదు, అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్తున్నారన్నమాట. ఒకవేళ ఈ గ్యాబ్రియల్ అటల్ అనే ఆయన ఫ్రెంచ్కి ప్రైమ్ మినిస్టర్ అయితే ఈయనే ఫస్ట్ యంగెస్ట్ ఫ్రాన్స్ ప్రైమ్ మినిస్టర్. అంటే ఇప్పటి వరకు ఫ్రాన్స్కి ప్రైమ్ మినిస్టర్స్గా ఎవరైతే చేశారో వాళ్ళందరిలో యంగెస్ట్ పర్సన్ అవుతారనమాట. ఎవరు? గ్యాబ్రియల్ అటల్ గారు. అండ్ ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్ కూడా ఈయనే అవుతారు.
ఫస్ట్ ఓపెన్లీ గే ప్రైమ్ మినిస్టర్ కూడా ఎవరవుతారు? గాబ్రియల్ అట్టల్. నెక్స్ట్, ఫ్రాన్స్ యొక్క క్యాపిటల్ ఏంటి? ప్యారిస్. కరెన్సీ వచ్చేసరికి యూరో. ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య ఏ ఎక్సర్సైజ్ జరుగుతాయి? వరుణ, శక్తి, గరుడ్ అండ్ డెజర్ట్ నైట్. వరుణ, శక్తి, గరుడ్, డెజర్ట్ నైట్. ఏ కంట్రీకి సంబంధించింది? ఫ్రాన్స్కి ఇండియాకి మధ్య ఎక్సర్సైజ్ పేర్లు ఏంటి? వరుణ, శక్తి, గరుడ్ అండ్ డెజర్ట్ నైట్. వరుణ, శక్తి, గరుడ్, డెజర్ట్ నైట్. ఫ్రాన్స్, ప్యారిస్, యూరో. ఫ్రాన్స్, ప్యారిస్, యూరో. నెక్స్ట్, అరుణ నయ్యర్ టేక్స్ ఓవర్ యాజ్ ద సెక్రటరీ ఆఫ్ రైల్వే బోర్డు. రైల్వే బోర్డుకి సెక్రటరీగా ఎవరు అపాయింట్ అవుతున్నారంట? అరుణ నయ్యర్. అపాయింట్మెంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అయితే రీసెంట్గా మిస్ అరుణ నయ్యర్ ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ ఆఫీసర్ ఇన్ 1987 బ్యాచ్ అండ్ లెవెల్ 16 ఎంపానల్డ్ ఐఆర్ఎంఎస్ ఆఫీసర్ హ్యాజ్ అపాయింటెడ్ యాజ్ సెక్రటరీ ఆఫ్ రైల్వే బోర్డు. రీసెంట్గా రైల్వే బోర్డుకి సెక్రటరీగా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే అరుణ నయ్యర్. అయితే మనకు ఆల్రెడీ తెలుసు ఫస్ట్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డు ఎవరు? జయా వర్మ సిన్హా గారు. జయా వర్మ సిన్హా, అదే ఇచ్చాను చూడండి ఇక్కడ. జయా వర్మ సిన్హా బికేమ్ ద ఫస్ట్ ఎవర్ ఉమెన్ చైర్పర్సన్ ఆఫ్ రైల్వే బోర్డు. ప్రజెంట్ మన రైల్వే బోర్డుకి చైర్పర్సన్ అండ్ సీఈఓగా ఎవరు నిధులు ఇస్తున్నారంటే జయా వర్మ సిన్హా. నెక్స్ట్, రైల్వే బోర్డు ఈజ్ ఫౌండెడ్ ఇన్ 18th February 1905. యాన్యువల్ బడ్జెట్, రైల్వేకి ఎంత బడ్జెట్ ఇచ్చారంట ఈ సంవత్సరం 2023-24? 240,000 అప్రాక్సిమేట్లీ క్రోర్స్. 240,300 లేకపోతే 400 క్రోర్స్. నెక్స్ట్, పిఎం మోడీ లాంచెస్ స్వచ్ఛ మందిర్ క్యాంపెయిన్. స్వచ్ఛ మందిర్, స్వచ్ఛ భారత్ అంటే ఏంటి? క్లీనింగ్ ఆఫ్ సిటీస్ లేకపోతే క్లీనింగ్ ఆఫ్ రూరల్ ఏరియాస్, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని క్లీన్గా ఉంచుకోవాలని అని లాంచ్ చేసిన ప్రోగ్రామ్ ఏంటి? స్వచ్ఛ భారత్ మిషన్. అలాగే రీసెంట్గా నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ మందిర్ అనే ప్రోగ్రామ్ని క్యాంపెయిన్ని లాంచ్ చేశారనమాట. ఏం లేదు, ఈ క్యాంపెయిన్ ఎవరికి సంబంధించిందంటే పిలిగ్రిమేజ్ సైట్స్ అంటే టెంపుల్స్ ఉంటాయి కదా, దేవాలయాలు ఉంటాయి కదా, ఆ ప్రెమిసిస్లో ఆ ఏరియాస్లో ఎప్పటి నుంచి మన మకర సంక్రాంతి ఎప్పుడు 14th January నుంచి మన రామ్ మందిర్ ఎప్పుడు ఇనాగరేట్ చేసేది 22nd January వరకు, మకర సంక్రాంతి నుంచి రామ్ మందిర్ ఇనాగరేషన్ వరకు ఈ టైంలో ఎవరైనా సరే ఈ పిలిగ్రిమేజ్ సైట్స్ అంటే ఏ టెంపుల్స్ అయినా సరే మీకు దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్నీ క్లీన్గా ఉండేలాగా చూడాలి, మీరు వెళ్ళి విజిట్ చేసి క్లీన్గా ఉండేలాగా చూడాలని చెప్పి లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఏంటి? స్వచ్ఛ మందిర్. స్వచ్ఛ మందిర్ ఎవరు లాంచ్ చేశారు? పిఎం మోడీ గారు రీసెంట్గా పిలిగ్రిమేజ్ క్లీన్ పిలిగ్రిమేజ్ సైట్స్ టెంపుల్స్ని క్లీన్గా ఉంచుకోవాలని చెప్పి రీసెంట్గా లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఏంటి? స్వచ్ఛ మందిర్. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 14th January మకర సంక్రాంతి నుంచి 22nd January ఎప్పుడు రామ్ టెంపుల్ ఇనాగరేషన్ వరకు అన్నమాట. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ హ్యాస్ కిక్డ్ ఆఫ్ ద స్వచ్ఛ మందిర్ క్లీన్ టెంపుల్. స్వచ్ఛ మందిర్ అంటే అర్థం ఏంటి? క్లీన్ టెంపుల్ క్యాంపెయిన్ అక్రాస్ ద కంట్రీ విత్ ద ఎయిమ్ టు మేక్ పిలిగ్రిమేజ్ సైట్స్ ప్రిస్టైన్, క్లీన్గా చేయాలని చెప్పి. ప్రైమ్ మినిస్టర్ మోడీ లాంచ్ ద క్యాంపెయిన్ అహెడ్ ఆఫ్ అప్కమింగ్ కన్సిక్రేషన్ ఆఫ్ రామ్ టెంపుల్ ఇన్ అయోధ్య ఆన్ January 2022. ఇనాగరేషన్ ఉంది కదా రామ్ టెంపుల్కి, దానికి ముందే ఇది లాంచ్ చేశారనమాట. ఇన్ ఏ వీడియో షేర్డ్ ఆన్ ఇన్స్టాగ్రామ్ పిఎం మోడీ కాల్డ్ అపాన్ సిటిజన్స్ టు యునైట్ ఇన్ మేకింగ్ అయోధ్య ద క్లీనెస్ట్ సిటీ ఇన్ ద ఇండియా. అలాగే అయోధ్యని మన రామ్ టెంపుల్ ఇనాగరేషన్ ఉంది కదా, ఈ టైంలో అయోధ్యని క్లీనెస్ట్ టెంపుల్గా చేయాలి, ఇండియాలో ఉన్న క్లీనెస్ట్ టెంపుల్గా చేయాలని చెప్పి రీసెంట్గా పిఎం మోడీ గారు ఇన్స్టాగ్రామ్లో లాంచ్ చేశారు. అయితే ఆల్రెడీ ఇండియాలో క్లీనెస్ట్ సిటీ ఏంటి? ఇండోర్. ఇండోర్ ఈజ్ ద క్లీనెస్ట్ సిటీ ఆఫ్ ఇండియా. అలాగే మోడీ గారు ఏం చేశారంటే అయోధ్యని క్లీనెస్ట్ సిటీగా మార్చాలని చెప్పి లాంచ్ చేసిన క్యాంపెయిన్ ఏంటి? స్వచ్ఛ మందిర్.
మన కంట్రీ మొత్తంలో. చూడండి, మకర సంక్రాంతి నుంచి ఈ సైట్స్ పిలిగ్రిమేజెస్ స్మాలర్ పిలిగ్రిమేజెస్ సైట్స్ స్టార్టింగ్ ఫ్రమ్ మకర సంక్రాంతి నుంచి కంటిన్యూ టిల్ జనవరి 22nd. ఈ క్యాంపెయిన్ పేరేంటి? క్లెన్లీనెస్ అండ్ టెంపుల్స్. ప్రైమ్ మినిస్టర్ మోడీ కాల్డ్ ఫర్ ఏ మ్యాసివ్ క్లెన్లీనెస్ క్యాంపెయిన్ ఎట్ ఆల్ పిలిగ్రిమేజ్ సైట్స్ అక్రాస్ ద కంట్రీ స్టార్టింగ్ జనవరి 14. జనవరి 14 అంటే మకర సంక్రాంతి రోజు స్టార్ట్ అవుతుంది ఎట్ శ్రీరామ్ మందిర్. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి అమిత్ షా టు చైర్ నేషనల్ పిఎస్సిఎస్ మెగా కాంక్లేవ్ టుడే ఇన్ ఢిల్లీ 8th-9th January రోజు అమిత్ షా గారు పిఎస్సిఎస్ మెగా కాన్క్లేవ్ అంటే మీటింగ్ని లాంచ్ చేస్తున్నారు. ద మెగా కాన్క్లేవ్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై అమిత్ షా. కింద ఏ మినిస్ట్రీస్ ఉన్నాయి? కార్పొరేట్ మినిస్ట్రీ ఉంది, హోమ్ అఫైర్స్ మినిస్ట్రీ ఉంది. అయితే ఇది దేనికి సంబంధించింది? కార్పొరేట్ మినిస్ట్రీకి సంబంధించింది. ద మెగా కాన్క్లేవ్ ఈజ్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్. ఈ కాన్క్లేవ్ ఎవరు ఆర్గనైజ్ చేస్తున్నారు? మినిస్ట్రీ ఆఫ్ కోఆపరేషన్ ఇన్ కొలాబరేషన్ విత్ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. రెండు కలిసి ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేస్తున్నాయి, ఈ మీటింగ్ని లాంచ్ చేస్తున్నాయి. ఏంటి ఆ రెండు అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేషన్ ఒకటి, అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్. నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ విత్ ఏ ఫ్యూ మంత్స్ మోర్ దాన్ 4,400 పిఎస్సిఎస్ కార్పొరేటివ్ సొసైటీస్. పిఎస్సిఎస్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీ. పిఎస్సిఎస్కి సంబంధించిన మెగా కాన్క్లేవ్ రీసెంట్గా ఎక్కడ లాంచ్ చేశారు అంటే న్యూఢిల్లీలో మీటింగ్ జరుగుతుంది. అయితే దీనికి చైర్పర్సన్ ఎవరు అంటే అమిత్ షా గారు. నెక్స్ట్, అయితే రీసెంట్గా ఈ కరెంట్ అఫైర్స్ గుర్తుంటే కనుక ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్లో వారు రీసెంట్లీ అలౌడ్ టు ఆపరేట్ ఆన్ జన ఔషధి కేంద్రస్, భారత్ ప్రధానమంత్రి జన ఔషధి కేంద్రస్ PMBJK. జెనరిక్ మందులు ఎలాగైతే తక్కువ కాస్ట్తో ఎక్కువ క్వాలిటీ ఉన్న మందులు వస్తాయో సేమ్ అలాగే దాని ఆ స్కీమే ఏంటి? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రస్. ఏంటి, ఏం లేవు, మెడికల్ షాప్సే, కాకపోతే చీప్ అండ్ బెస్ట్ అనమాట మెడికల్ షాప్స్. అయితే ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాలు అనేవి ఉంటాయి కదా, ఆ కేంద్రాస్ దేని కింద వస్తాయని చెప్పి రీసెంట్గా అనౌన్స్ చేశారు? ప్రైమరీ అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ కింద ఇవి వస్తాయని చెప్పి రీసెంట్గా లాంచ్ చేశారనమాట, అనౌన్స్ చేశారు. విచ్ ప్రొవైడ్ క్వాలిటీ జెనరిక్ మెడిసిన్స్ టు ద జనరల్ పబ్లిక్ విచ్ కాస్ట్ 50-90% లెస్ దాన్ ద బ్రాండ్. మామూలుగా మనకి బయట మెడికల్ షాప్లో అవైలబుల్గా ఉండే మందులు మెడిసిన్స్ కన్నా ఇవనేది 50-90% వరకు కాస్ట్ అనేది తగ్గుతుంది అన్నమాట. అలా తీసుకొచ్చిన ఈ కేంద్రాస్ పేరేంటి? ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్. రీసెంట్గా ఈ ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి కేంద్రాస్ని వేటి కింద తీసుకొచ్చారంటే ప్రధానమంత్రి అగ్రికల్చరల్ క్రెడిట్ సొసైటీస్ కింద అవి ఆపరేట్ చేయాలని చెప్పి రీసెంట్గా చెప్పారనమాట. దానికి సంబంధించిన డీటెయిల్సే ఇదంతా. నెక్స్ట్, కోఆపరేటివ్ సెక్టర్ గుర్తొచ్చగానే మనకి గుర్తొచ్చే పాయింట్ ఏంటి? వరల్డ్స్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ మన ఇండియా అనేది ప్లాన్ చేస్తుంది. దేనికి? వరల్డ్లోనే లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ అవ్వాలి మనది అని చెప్పి ఇన్ కోఆపరేటివ్ సెక్టర్లో రీసెంట్గా ఎన్ష్యూరింగ్ ఫుడ్ అండ్ సెక్యూరిటీ అండర్ విచ్ గోడౌన్స్ అండ్ అదర్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ బీయింగ్ క్రియేటెడ్ బై పిఎస్సిఎస్ లెవెల్. పిఎస్సిఎస్ లెవెల్లో మనం ఫుడ్ స్టోరేజ్ కావాలంటే ఇప్పుడు మామూలుగా ఇంట్లో అయితే ఫ్రిడ్జెస్ ఉంటాయి, అవి తక్కువ క్వాంటిటీ, కానీ ఫుడ్ గ్రెయిన్స్ అనేవి మనం స్టోరేజ్ చేయాలంటే ఏముంటాయి? కోల్డ్ స్టోరేజెస్ ఉంటాయి కదా పెద్ద పెద్దవి, అవి మనం చాలా ఇంట్రడ్యూస్ చేయాలని చెప్పి తీసుకొచ్చిన ప్రోగ్రామే అనమాట. ఈ పిఎస్సిఎస్ లెవెల్లో వరల్డ్ లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్ ప్లాన్ ఇండియాలోనే లార్జెస్ట్ గ్రెయిన్ స్టోరేజ్గా ఉండాలి అని చెప్పి తీసుకొచ్చిన ప్రోగ్రామ్ కోఆపరేటివ్ సెక్టార్ కింద. నెక్స్ట్,
అవ్వండి ఈరోజు కరెంట్ అఫైర్స్. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్లో మీకు ఆన్లైన్ క్లాసెస్ అవైలబుల్గా ఉన్నాయి. మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి జయదేవ్ అకాడమీ అని చెప్తే మీకు మా యాప్ వచ్చేస్తుంది. సో మీకు ఆన్లైన్ క్లాసెస్ కావాలన్నా, ఆఫ్లైన్ క్లాసెస్ కావాలన్నా రెండు టైప్ ఆఫ్ క్లాసెస్ మా దాంట్లో అవైలబుల్గా ఉన్నాయి. ఓకే అండి, థ్యాంక్ యూ.